ఈరోజు ప్రతి జిల్లాకి పంపించారు. అన్ని బీసీలకు సంబంధించిన ఫెడరేషన్ చైర్మన్ అందరినీ వేశారు. ఈరోజు దానికి సంబంధించిన ఫెడరేషన్ లో ఉండే వాళ్ళందరినీ కూడా, వాళ్ళకుండే ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా లోన్స్ ఇవ్వాలి. వాళ్ళు చేసే కార్యక్రమాలని ఏదైతే వృత్తులు ఉన్నాయో అవన్నీ 90% డిస్కౌంట్ కి, ఈరోజు 10% కడితే 90% ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు ఫెడరేషన్ కాబట్టి ఈరోజు ఎంతో మంది డైరెక్టర్లు వేసింది. ఆ డైరెక్టర్లు కూడా ఆ కులానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఈసారి మన ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ఈరోజు ఒక్కొక్క మనం స్టాల్స్ చూసాం 90% అంటే మీరు ఎప్పుడైనా మీరు చూసారా అని చెప్పేసి కూడా మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కొక్క స్టాల్కి వెళ్తే ఒక్కొక్క ఎక్విప్మెంట్ 10,000 రూపాయలు ఉంటే మనం 1,000 రూపాయలు కడితే మనం అది తీసుకొని పోయి మనం పనిచేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈరోజు కొంతమంది చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తా ఉంది. కొంతమందికి అనారోగ్యం బాగలేకపోతే వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈరోజు అన్ని విధాలుగా కూడా ఏదైతే కావాలో అవన్నీ ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టారు. మీ అందరినీ పిలిచి ఏ స్టాల్ ఏది అవసరం ఉంటుందో దానికోసం అని చెప్పి ఈ రకంగా ప్రోగ్రామ్ కూడా పెట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కానీ మీరు అందరిలోకి తీసుకెళ్ళాలి. ఎవరైతే కులపెద్దలు ఉన్నారో వాళ్ళు అందరిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తున్నాయో అవన్నీ కూడా అందరి దృష్టిని తీసుకెళ్లి అందరికీ ఉపయోగపడేటట్టుగా మీ నాయకులు అనే వాళ్ళు కూడా మీరు అందుకు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకే ఒంగోలులో నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా మన వాళ్ళకి చెప్పా, ఎక్కడైతే 24-25 కులాలు బీసీలు ఉన్నాయో వాళ్ళందరితో కూడా నెక్స్ట్ వీక్ నేను మీటింగ్ పెడతానని చెప్పాను. దానికి సరే ఆ కుల సంఘ అధ్యక్షుడు, అదేవిధంగా సెక్రటరీని, ప్రెసిడెంట్ని, ముగ్గురిని పిలుస్తున్నాము. ఆ దాంట్లో ఎంతమంది ఉన్నారో చూసి అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఈరోజు మనకి వాళ్ళ కోసం అని మీటింగ్ పెట్టి నేను వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఆ మీటింగ్ కూడా పెడుతున్నాను. తప్పకుండా మన నియోజకవర్గం కూడా అందరికీ అన్ని అందేలాగా నేను చూస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా సంక్షేమం ఒక పెద్దపీట వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళని ఏ విధంగా అయితే చెప్తారో ఆ సంక్షేమంలో భాగంగా బీసీ సంక్షేమానికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. ఆది నుంచి కూడా ముఖ్యమంత్రి గారు 2014లో ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా అధికారులందరికీ కూడా మొట్టమొదటి నుంచి బీసీ యాక్షన్ ప్లాన్ మీద చాలా విశేషంగా కూడా కృషి చేయాలి. అనేక సంక్షేమ కార్యక్రమాలు విభిన్నంగా కొంత ఇన్నోవేషన్ తోటి విలక్షణంగా మనం రూపొందించాలి. కుల వృత్తుల పైన ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలకు అన్యాయం జరగకుండా, ఎందుకంటే సమాజంలో అందరూ కూడా మనకు అవసరం. అన్ని కుల వృత్తులు కూడా వారు సస్యశ్యామలంగా, వారి కుల వృత్తులు ఆనందంగా ఒక రూపాయి సంపాదించుకొని సుభిక్షంగా ఉన్నప్పుడే వారు కూడా కుల వృత్తుల్లో పనిచేయటం జరుగుతుంది. తద్వారా వారు వారి పిల్లల్ని చదివించుకొని వారు కూడా ఎక్కడ కూడా అసమానతలకి తావు లేకుండా వారు కూడా సమాజంలో ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని సంరక్షించాలి. వారికి కావాల్సినటువంటి చేయూత ఆర్థిక సహాయం ఎప్పుడు కూడా ప్రభుత్వం అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా చెప్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్లో 2014-15 నుంచి మనం చూసుకున్నట్లయితే అంచెలంచెలుగా బీసీకి కేటాయిస్తున్నటువంటి బీసీ సప్లాన్ కింద ఒక విధంగా సప్లాన్ ఎస్సీ సప్లాన్, ఎస్టీ సప్లాన్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వినూత్నంగా బహుశా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు ఒక సప్లాన్ కింద యాక్షన్ ప్లాన్ రూపొందించి వారికి వారి సంక్షేమానికి అన్ని శాఖలకి సంబంధించిన కార్యక్రమాల్లో వారికంటూ ప్రత్యేకంగా నిధులు అందే విధంగా బీసీ యాక్షన్ ప్లాన్ రూపొందించి ఆఖరికి కడాన ఈ రోజున 13,000 కోట్లతోటి 2018-19 బడ్జెట్ మనకి ఫిబ్రవరిలో పాస్ అయిన బడ్జెట్లో 13,000 కోట్ల రూపాయలతోటి బీసీ యాక్షన్ ప్లాన్ ని రూపొందించారు. మన అందరం కూడా ఒకసారి కడతాల ధ్వనులతో ముఖ్యమంత్రి గారిని అభినందించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజున ప్రారంభించినటువంటి ఆదరణ పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మరి కుల వృత్తులపైన ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు, మరి ముఖ్యంగా బీసీ కుటుంబాలు, ఇక్కడే మనకి వివిధ ఫెడరేషన్ చైర్మన్లు ఉన్నారు. మరి విశ్వబ్రాహ్మణులు అయితేనేమి, నాయబ్రాహ్మణులు అయితేనేమి, రజకులు అయితేనేమి,
అనేక ఫెడరేషన్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసమే ఈ ఆదరణ పథకం చేపట్టడం జరిగింది. కామన్ యాక్షన్ ప్లాన్ కింద ప్రతి సంవత్సరం బ్యాంకుతో అనుసంధానంతో మనం వేల కొద్ది రుణాలు మంజూరు చేస్తున్నప్పటికీ కూడా నేరుగా కుల వృత్తుల కోసం వారికి మరి ఆ కుల వృత్తుల్లో వృత్తిపరంగా వారికి ఏదైతే పని భారం ఉందో దీంట్లో రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వృత్తి పైన ఆధారపడి ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి పని భారం తగ్గించాలి. అదేవిధంగా